హైబ్రిడైజేషన్ హైబ్రిడైజేషన్ అంటే ఆల్మోస్ట్ మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటల్స్, ఆర్బిటల్స్ మిక్స్ అవ్వడమే ఆల్మోస్ట్ హైబ్రిడైజేషన్ అని చెప్పొచ్చు. హైబ్రిడైజేషన్ ఈజ్ ద యాక్చువల్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ లైక్ ఎస్పీ, డిఎఫ్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ షేప్ అండ్ ఎనర్జీ. అంటే ఎస్పీ డిఎఫ్ ఆర్బిటల్స్ డిఫరెంట్ షేప్, ఎస్ ఆర్బిటల్ ఒక షేప్ లో ఉంటుంది, పి ఆర్బిటల్ ఒక షేప్ లో ఉంటుంది, డి ఆర్బిటల్ ఒక షేప్ లో ఉంటుంది. ఇది స్పెరికల్ డంబెల్ అండ్ డబుల్ డంబెల్, ఈ టైప్ లో డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటల్స్ అండ్ ఎనర్జీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ ఎనర్జీ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటల్స్ ఇంటర్లో మిక్స్ అయ్యి టు ఫార్మ్ ఏ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ని అండ్ సేమ్ షేప్ అండ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. సేమ్ షేప్ ఉన్నటువంటి ఆర్బిటల్స్ సేమ్ షేప్ లోనూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా సేమ్ గా ఉంటుంది, బట్ డిఫరెంట్ ఇన్ ఓరియంటేషన్. ఒక ఓరియంటేషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని హైబ్రిడైజేషన్ అని అంటారు. మెయిన్ గా హైబ్రిడైజేషన్ ఒక 3 టైప్స్ ఉంటుంది. అది ఏంటంటే SP3, SP2 హైబ్రిడైజేషన్ అండ్ SP హైబ్రిడైజేషన్. SP3 హైబ్రిడైజేషన్ తీసుకున్నామంటే ఒక ఎస్ ఆర్బిటల్ అండ్ 3 P ఆర్బిటల్స్, అండ్ ఒక ఎస్ ఆర్బిటల్ అండ్ 3 P ఆర్బిటల్స్ హైబ్రిడైజేషన్ జరిగి 4 SP3 ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. అది SP3 హైబ్రిడైజేషన్. అండ్ SP2 హైబ్రిడైజేషన్ లో ఒక ఎస్ ఆర్బిటల్ అండ్ 2 P ఆర్బిటల్స్ హైబ్రిడైజ్ అయ్యి 1, 2, 3 SP2 ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. ఎస్పీ ఆర్బిటల్లో ఒక ఎస్ ఆర్బిటల్ అండ్ 1 P ఆర్బిటల్ హైబ్రిడైజ్ అయ్యి 2 SP ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. ఒక ఎస్ ఆర్బిటల్ అండ్ 3 P ఆర్బిటల్స్ హైబ్రిడైజ్ అయ్యి 4 SP3 ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. ఈ 4 SP3 ఆర్బిటల్స్ టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుంది అండ్ బాండ్ యాంగిల్ వచ్చి, ఈ రెండు మధ్య బాండ్ యాంగిల్ వచ్చి 109.5 డిగ్రీస్ గా ఉంటుంది. SP3 హైబ్రిడైజేషన్ లో ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకున్నామంటే మీథేన్ స్ట్రక్చర్ మీథేన్ లో వచ్చి మీథేన్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది అబ్జర్వ్ చేసామంటే ద సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ద మీథేన్ ఈజ్ ఎ కార్బన్. మీథేన్ లో సెంట్రల్ ఆటమ్ కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్స్ బట్ సెంట్రల్ ఆటమ్ మాత్రం కార్బన్ ఉంటుంది. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్, కార్బన్ వచ్చి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అంటే 1s2 లో ఏమో 2 ఎలక్ట్రాన్స్, 2s2 లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2p2 లో 1 ఎలక్ట్రాన్, 2px లో 1, 2py లో 1, ఇలా గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. అయితే ఇదే ఎక్సైటెడ్ స్టేట్ లో, ఇదే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది అంటే ఈ 2s2 లో, ఈ 2s2 లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయి 2pz కి జంప్ చేస్తుంది అనమాట ఎక్సైటెడ్ స్టేట్ లో. ఎలక్ట్రాన్ జంప్ ఉంటే అడ్జసెంట్ వ్యాకెంట్, ఈ వ్యాకెంట్ గా ఉన్నటువంటి 2pz ఆర్బిటల్ లోకి జంప్ చేస్తుంది. గ్రౌండ్ స్టేట్ లో ఏమో ఇది వ్యాకెంట్ గా ఉంటుంది, ఎక్సైటెడ్ స్టేట్ లో ఇక్కడ ఉన్నటువంటి 2s లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. అండ్ దెన్ ద 2s1 2px1, 2py1 అండ్ 2pz1 అండర్ గోస్ SP3 హైబ్రిడైజేషన్. ఇందులో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ ఈ 3p ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ జరిగి గివ్ ఏ 4 ఈక్వివాలెంట్ SP3 హైబ్రిడైజేషన్ ఆర్బిటాల్స్. ఈ 1 ఆర్బిటాల్ ఈ 3 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ జరిగి 4 SP3 హైబ్రిడైజ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుంది. హైబ్రిడైజేషన్ స్టేట్ లో ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, ఇది 4 SP3 ఆర్బిటల్స్ ని ఫామ్ చేస్తుంది. ఈ విధంగా 1s2 లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2 అలాగే ఉంటాయి, ఈ 2s లో ఉన్న ఆర్బిటల్ పి ఆర్బిటల్ తో హైబ్రిడైజ్ చేయడం వల్ల 4 SP3 ఆర్బిటల్స్ ని ఇలా ఫామ్ చేస్తుంది. ఈచ్ SP3 హైబ్రిడైజ్ ఆర్బిటల్ ఓవర్లాప్ విత్ ద ఆర్బిటల్స్ ఆఫ్ ది హైడ్రోజన్ అండ్ ఫార్మింగ్ సిగ్మా SP3 S ఆర్బిటల్. ఈ ఆర్బిటల్స్ SP3 ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైడ్రోజన్ ఆటమ్ తోటి ఆర్బిటల్స్ తోటి ఓవర్లాప్ జరిగి సిగ్మా SP3 సిగ్మా బాండ్ అంటే ఒక సింగిల్ బాండ్ ఉంటే ఆటోమేటిక్ గా సిగ్మా బాండ్ ఉంటుంది, సిగ్మా SP3 అండ్ ఎస్ ఆర్బిటల్ అంటే హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటల్ హైడ్రోజన్ ఓవర్లాప్ జరుగుతుంది కాబట్టి సిగ్మా SP3 S బాండ్ ని ఫామ్ చేస్తుంది. ఈచ్ SP3 ఆర్బిటల్ ఓవర్లాప్ విత్ ద హైడ్రోజన్
అందులో ఉన్నటువంటి ఆర్బిటాల్ తోటి ఇన్ కేస్ ఆఫ్ మీథేన్ 4sp3s బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇందులో ఏమవుతుందంటే మీథేన్లో sp3 అండ్ ఎస్ సిగ్మా బాండ్స్ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ద బాండ్స్ ఆర్ డైరెక్టెడ్ టువోర్డ్స్ ద 4 కార్నర్స్. ఈ 4 బాండ్స్ 4 కార్నర్స్ లో ఫామ్ అవుతాయి. సో రెగ్యులర్ టెట్రాహెడ్రన్ ఎలా ఉంటుంది అంటే షేప్ చూడడానికి టెట్రాహెడ్రన్ ఉంటుంది. ద టెట్రాహెడ్రన్ యొక్క బాండ్ యాంగిల్ వచ్చి 109 డిగ్రీస్ 28 సెకండ్స్.